టెక్నాలజీ ఇది కాలంతో పాటే అప్డేట్ అవుతుంది. మారుతున్న కాలంతో పాటే హై టెక్నాలజీని తయారు చేస్తున్నారు. అయితే దీన్ని ప్రభుత్వం, అధికారులు అభివృద్ధి కోసం ఉపయోగిస్తుంటే మరికొంతమంది ఈజీగా డబ్బు సంపాదించడానికి ఉపయోగిస్తున్నారు. ప్రజలకు సకల సౌకర్యాలు అందించడానికి టెక్నాలజీ కావాలి. ఈజీగా డబ్బు సంపాదించే కేటుగాళ్లకు కూడా అదే టెక్నాలజీ కావాలి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే గ్యాంగ్ మాత్రం అందరిలా కాకుండా కొత్త తరహా మోసానికి తెరలేపారు. ఇంతకు ఆ గ్యాంగ్ చేసిన స్కామ్ ఏంటి? ఆధునిక టెక్నాలజీ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. ఏదైనా టెక్నాలజీని తయారు చేసేది మంచి పనులు చేయడానికి, కానీ అదే టెక్నాలజీని ఉపయోగించి స్కామ్లకు పాల్పడుతున్నారు కొందరు జాదుగాళ్ళు. ఇలాంటి స్కామ్లకే తెరలేపింది ఆ గ్యాంగ్. అందరిలా కాదు, మేము స్పెషల్ అని చెప్పడానికేమో వెరైటీగా మోసం చేస్తున్నారు. అదేంటి అనేదే కదా మీ డౌట్. అది కడప జిల్లా రాజంపేట పట్టణంలోని రెడ్డివారి వీధిలో నివాసముండే లక్ష్మీనారాయణ ఉద్యోగరీత్యా గల్ఫుకు వెళ్లాడు. కానీ లక్ష్మీనారాయణ కొంతమంది యువకులతో కలిసి టెలికమ్యూనికేషన్ కాల్స్ వ్యవస్థను విచ్ఛిన్నానికి తెరలేపాడు. అంతర్జాతీయ కాల్స్ను లోకల్ కాల్స్గా మార్చే హైస్పీడ్ ఎక్విప్మెంట్ డివైజెస్ను కొనుగోలు చేసి తన నివాసంలో ఉండే ఆ యువకులతో కలిసి గల్ఫ్లోని ఉన్న లక్ష్మీనారాయణ టెలికమ్యూనికేషన్ వ్యవస్థను మోసం చేశాడు. లక్ష్మీనారాయణ అండ్ గ్యాంగ్ ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ గేట్వే నుంచి వచ్చే అంతర్జాతీయ కాల్స్ను సుమారు 500 దొంగ సిమ్లను అమర్చి లోకల్ కాల్స్గా మార్చుతున్నారు. ప్రభుత్వానికి లక్షలాది రూపాయలను నష్టం చేకూర్చుతున్నారు. కాగా ఆ సొమ్ము మొత్తాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఏ విధంగా చేయడం వల్లే గేట్వే ద్వారా ఒక అంతర్జాతీయ కాల్ మాట్లాడితే ప్రభుత్వానికి ఒక్క నిమిషానికి సుమారు 32 పైసలు చెల్లించవలసి వస్తుంది. అయితే గేట్వే ద్వారా కాకుండా ఎల్ఎస్ఏ ద్వారా డాట్ కాల్స్గా మార్చడం ద్వారా ఒక్క నిమిషానికి 6 నుంచి 7 పైసలు మాత్రమే రావడంతో ప్రభుత్వానికి భారీ మొత్తంలో నష్టం వాటిల్లుతుంది. వారం రోజుల క్రితం ఈ మోసాన్ని పసిగట్టిన హర్యానా టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వారు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 3 నిందితులని అదుపులోకి తీసుకున్నారు. ఆ నిందితుల నుంచి హైస్పీడ్ ఎక్విప్మెంట్ హ్యాకింగ్ డివైజెస్ను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితులను కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఏ దేశం నుంచి మన దేశంలో కాల్స్ రావాలంటే ఆ గేట్వే ద్వారా ఎంటర్ అయ్యి అక్కడ నుంచి మన కాల్స్ వస్తాయి. సో ఈ గేట్వే దగ్గర ఎంటర్ కాకుండా డైరెక్ట్గా రాజంపేటకి కాల్స్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ప్రజలు పోతున్నాయి. దానివల్ల టెలిఫోన్ డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నష్టం వస్తూ ఉంది. అలాగే టెర్రరిస్ట్ కానీ లేకపోతే నక్సలైట్ కానీ ఇంకా భారతదేశ వ్యతిరేకులు కూడా డైరెక్ట్గా మాట్లాడాలి. అంటే ఫోన్ కాల్ వచ్చినట్టే ఎక్కడ పోయింది, ఎవరు చేసిన ట్రాక్ చేస్తారు మామూలుగా. ఈ సిస్టమ్ వల్ల ఒక ఎక్సైజ్ అతను వచ్చింది, కాలం వెరిఫై చేస్తే రాజంపేట వచ్చి ఉంటుంది. వాస్తవానికి అది ఇంటర్నేషనల్ కాల్ వస్తాయి, కువైట్ నుంచి అమెరికా నుంచి ప్రదేశాలకు వస్తాయి. సో అట్లాంటి ఎక్విప్మెంట్ మన భారతదేశంలో రిచ్చేస్తుంది తెచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ నుంచి దాదాపు 500 సిమ్ల పైన దాంట్లో ఇన్సెప్ట్ చేసి ప్రజలకి ఇక్కడ నుంచి కాల్స్ జార్ఖండ్ పోవచ్చు, ఢిల్లీ పోవచ్చు, రాజంపేట ఉండొచ్చు, అక్కడ పోవచ్చు. సో వీళ్ళకేం లాభం అంటే అది గేట్వే నుంచి వస్తే డబ్బులు కట్టాలి గవర్నమెంట్కి, డైరెక్ట్గా వీళ్ళకి డబ్బులు వస్తాయి. సో దానికోసం వీళ్ళు ఒక ఎక్విప్మెంట్ తెచ్చి లక్ష్మీనారాయణ అతని ఇంట్లో నడితే అతను పోయిపోయినాడు, ముహమ్మద్ షరీఫ్ అయిన ద్వారా మెయింటైన్ చేస్తున్నాడు. దీంట్లో వీళ్ళకి ఇంకా 2 రాజశేఖరు రాజు అనే వాళ్ళని కూడా అరెస్ట్ చేశాం. ఈజీ మనీ కోసం టెక్నాలజీని విరివిగా వాడేస్తున్నారు కొందరు కేటుగాలు. ప్రభుత్వాన్ని సైతం బోల్తా కొట్టించడానికి కూడా వెనకారటం లేదు. సో బీ కేర్ఫుల్.